योगवेमन कोविड सेंटर ऐसोलेशन सेंटर निर्वहिंचां इप्पटिवरकु दादापू 58 मंदि पेशेंट्लु इक्कडिकि रावडं वैद्यं तीसुकोवडं ఆ రకంగా కోవిడ్ నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి వైద్య సహాయాన్ని ఈ సెంటర్ నుంచి పొందారు దాదాపు 30 మంది ఈ సెంటర్ లో ఉంటూ పూర్తిగా కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంట్లోకి వెళ్ళారు అలాగే 9 మందికి వాళ్ళ సాచురేషన్స్ లేదా హెల్త్ బ్యాడ్ కండిషన్ ను బట్టి డాక్టర్ల సలహాల మేరకు 9 మందిని మేము అనంతపురం గాని లేకపోతే ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడం అనేది జరిగింది అట్లే ఇళ్ళల్లో ఉంటూ కరోనా సోకి ఇళ్ళల్లో ఉంటూ ఇళ్ళల్లో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి కొంతమంది మాకు ఫోన్ల ద్వారా ఆన్లైన్ డాక్టర్ సేవలు కూడా పెట్టాం కాబట్టి ఫోన్ల ద్వారా సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సలహాలు తీసుకున్నారు అట్లే మెడికల్ కిట్లు మేము వాళ్ళ ఇళ్ళకి అందజేశాం మా 19 మందికి హోమ్ ఐసోలేట్ లో ఉన్నటువంటి వారికి మెడికల్ కిట్లు అందజేశాం 30 మంది ప్రత్యక్షంగా ఈ సెంటర్ లో ఉండి ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని కరోనా నుంచి రికవర్ అయ్యారు అలాగే 9 మంది ఇతర ప్రాంతాలకు పంపించాం అంటే ఓవరాల్ గా ఈ సెంటర్ నిర్వహణలో దాదాపు 58 మంది కోవిడ్ పేషెంట్లు ఇక్కడికి వచ్చారు ఆలస్యంగా ప్రారంభించాం అయినప్పటికీ కూడా ఆ తీవ్రత ఉందని చెప్పి అర్థమైంది అంటే రెండోసారి కరోనా అనేది చాలా ప్రమాదకరంగా వ్యాపించింది అనేది జగమెరిగిన సత్యం ఏ ఇంట్లో చూసినా కూడా కరోనా భయం అల్లు అర్థంగా చుట్టుకున్నటువంటి పరిస్థితి కనబడింది ఈ నేపథ్యంలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 16 సెంటర్లు పెట్టాం దానిలో భాగంగానే కదర్లో కూడా ఈ సెంటర్ నిర్వహించాం అంటే ఈ సెంటర్ నిర్వహణకి చాలా మంది ప్రత్యేకంగా వాళ్ళకి మేము అభినందనలు తెలియజేస్తాం చాలా మంది గట్టి కృషి చేశారు మాకు సపోర్ట్ చేశారు ఆర్థికంగా గాని మెడికల్ పరంగా గాని ఆ రకంగా వెనకుండి అలాగే బిల్డింగ్ రావడానికి స్థానిక శాసనసభ్యులు ఆ బిల్డింగ్ ఏర్పాట్లు ఆయన కూడా మాకు ప్రత్యేకంగా ఆ రకంగా ఆయనకి ఆయన మాకు అవకాశం కల్పించారు ఆయనకు కూడా మా ధన్యవాదాలు అట్లే ఆర్థికంగా పెద్ద మొత్తంలో సహాయం చేసిన వాళ్ళు పవన్ సార్ గాని లేకపోతే బ్లూమూన్ శంకర అలాగే ఇండియన్ రవిచంద్రన్న వీళ్ళు ముగ్గురు కూడా మాకు కొంత సహాయం అందించారు అట్లే అనేక మంది ఈ సెంటర్కి వచ్చి బియ్యము బ్యాళ్ళు కూరగాయలు ఇవన్నీ కూడా మాకు సహాయం అందించారు అంటే ఏదేమైనా 30 రోజుల పాటు ఈ కరోనా ఏదైతే ఈ సెంటర్ నిర్వహణకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ప్రజల నుంచి సహాయం అందింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రకంగా పేద ప్రజల కోసం పోరాటాలే కాదు పేద ప్రజల ఆరోగ్యం సంక్షేమం ఉన్న ఈ తరుణంలో సిపిఎం పార్టీగా మా బాధ్యతగా ప్రజల కోసం ఈ చిన్న ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నాన్ని బలపరుస్తూ మాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం అలాగే ప్రత్యేకంగా వైద్య బృందానికి అంటే వైద్య బృందం డాక్టర్ మదన్ కుమార్ గారు అలాగే ఇద్దరు జూనియర్ డాక్టర్స్ షణ్ముఖ ప్రియారెడ్డి సాదియా వీళ్ళు ముగ్గురు కూడా నిరంతరం మాకు అందుబాటులో ఉంటూ అంటే వాళ్ళ విధులు నిర్వహించుకున్నప్పుడు కూడా సకాలంలో రావడం ఇక్కడ ఉన్న పేషెంట్లకి మన ట్రీట్మెంట్ ఇవ్వడం అర్ధరాత్రి కూడా మేము ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఈ కరోనా సేవలు వైద్యం కరోనా బాధితులు వైద్యం అందించడం ఈ రకంగా ఎక్కడా కూడా ఇవి తక్కువ ఉన్నాయనే ఒక వాతావరణం మాకు లేకుండా చాలా ధైర్యంగా మీ సెంటర్ నిర్వహించడానికి ప్రత్యేకంగా వైద్య బృందం అనేది మాకు బాగా సపోర్ట్ నిలిచారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ కేసులు తగ్గిన నేపథ్యంలో ఈ సెంటర్ని ఈరోజు మేము తాత్కాలికంగా తీసేస్తున్నాం అయితే భవిష్యత్తులో ఇప్పటికీ అనేక మంది ప్రముఖ వైద్యులు అలాగే అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ఉంది చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పేసి అటువంటి పరిస్థితి కన్నా వస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రజల కోసం ఏ రకంగా ఐసోలేషన్ సెంటర్ కావచ్చు లేకపోతే ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలో ఆ అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు సేవ చేయడానికి సిపిఎం పార్టీ మేము ముందుంటాం అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకించి మీడియా మిత్రులు కూడా చాలా మంది అందరూ కూడా మా సేవల్ని పని గుర్తిస్తూ పత్రికల్లో ప్రచారం చేయడం కావచ్చు టీవీల్లో ప్రసారం చేయడం కావచ్చు ఆ రకంగా మీడియా మిత్రులు కూడా మాకు సంపూర్ణంగా విసుక్కోకుండా మాతో పాటు ఇక్కడ ఉంటూ మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మీడియా వారికి కూడా సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మేము చేపట్టే కార్యక్రమాలని ఈ రకంగా అందరూ ప్రోత్సహించాలి ఆ రకంగా ప్రజలకు సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం 16-17 చోట్ల కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యొక్క కరోనా కోవిడ్ ఐసోలేషన్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం అందులో భాగంగానే కదిరి పట్టణంలో కూడా గత 31 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఐసోలేషన్ మార్కెట్ యార్డ్ నందు ఐసోలేషన్ సెంటర్ నిర్వహించాం ఈ సెంటర్ నిర్వహణకు కృషి చేసినటువంటి దాతలకు కానివ్వండి అదేవిధంగా 31 రోజుల పాటు ఇక్కడ పనిచేసినటువంటి మా తోటి వాలంటీర్స్ అందరికి కూడా అదేవిధంగా మాకు ఈ యొక్క ఐసోలేషన్ సెంటర్కి వైద్యపరంగా కానివ్వండి అదే అనేక సలహాలు సూచనలు చేసినటువంటి డాక్టర్ మదన్ కుమార్ గారికి వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఇండియన్ గ్యాస్ రవిచంద్ర అన్న గారికి వీళ్ళందరికీ కూడా మా యొక్క కోవిడ్ ఐసోలేషన్ కేర్ నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఈరోజు కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నటువంటి తరుణంలో వీళ్ళందరికీ కూడా ఏదైతే కరోనా సోకి ఇళ్లలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి
వారందరికీ మా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఐసోలేషన్ కేంద్రాన్ని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఈ కేర్ సెంటర్ నందు దాదాపు 45 మంది చికిత్స పొంది ఈ రోజు బాగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది కరం జయంతి వచ్చినా కరం చికిత్స అన్న